తెలంగాణ సీఎం కేసీఆర్ 3 నెలల్లో 3 సార్లు ఢిల్లీ వెళ్ళొచ్చాడు. ఒకసారి 4 రోజులు అక్కడే ఉన్నాడు, ఇంకోసారి 1 వారం రోజుల పాటు హస్తినలో గడిపాడు. తాజాగా 3 రోజులు దేశ రాజధానికి వెళ్లాడు, వచ్చాడు. ఈ 3 సార్లు ఆయన అక్కడేం చేశాడని ప్రశ్నించుకుంటే స్పష్టమైన సమాధానం లభించదు. ఆయుష్మాన్ భవ, కిసాన్ సమ్మాన్ యోజన, వ్యవసాయ చట్టాలపై సీరియస్గా చర్చ జరుగుతున్న సమయంలో 4 రోజుల పాటు ఢిల్లీలో ఉన్నాడు. తిరిగొచ్చిన వెంటనే కేంద్రం తీసుకున్న ఆ 3 విధానపరమైన నిర్ణయాలకు రాష్ట్రంలో జై కొట్టారు కేసీఆర్. 2వ సారి 1 వారం రోజులు ఢిల్లీకి వెళ్లొచ్చిన తరువాత రహస్య ఎజెండా ఆలస్యంగా వెలుగుచూసింది. ఉపరాష్ట్రపతి పదవి కోసం పైరవీలు చేశాడని సోషల్ మీడియాలో వార్తా కథనాలొచ్చాయి. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు స్థానంలో దక్షిణ భారతదేశం నుంచి కేసీఆర్ పేరును పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరిగింది. రాష్ట్రంలో కేటీఆర్ను సీఎంగా చేసి ఢిల్లీ వైపు కేసీఆర్ వెళ్లడానికి ప్లాన్ చేశాడని పార్టీ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. ఎన్డీఏలో టీఆర్ఎస్ భాగస్వామి కాబోతుందని బలంగా వినిపించింది. హుజూరాబాద్ ఉప ఎన్నికొచ్చిన తర్వాత బీజేపీ టీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో ఢీకొట్టాయి. ఆ క్రమంలో ఇరు పార్టీల మధ్య వైరం పెరిగింది. ఫలితాలు ప్రతికూలంగా రావడంతో వరి ధాన్యం కొనుగోలు అంశంపై మోడీకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తానని కేసీఆర్ ప్రకటించాడు. బీజేపీపై యుద్ధాన్ని ప్రకటించాడు. మునిపెన్నడూ లేని విధంగా ఢిల్లీ బీజేపీ పెద్దలు రాష్ట్రంలోని బీజేపీ నేతల్ని ఆయన టార్గెట్ చేశాడు. దీంతో ఉపరాష్ట్రపతి పదవి కోసం కేసీఆర్ పైరవీలు చేశాడని వచ్చిన ప్రచారానికి తాత్కాలికంగా తెరపడింది. వరి ధాన్యం కొనుగోలుపై తాడోపేడో తేల్చుకుంటానని కేసీఆర్ తాజాగా ఢిల్లీ వెళ్లాడు, వచ్చాడు. అవసరమైతే జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తానని హెచ్చరిక కూడా చేశాడు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న తికాయత్ మద్దతును తీసుకోవాలని కూడా భావించాడు. కానీ సైలెంట్గా తెలంగాణకు తిరిగొచ్చాడు కేసీఆర్. ఆయన హైదరాబాద్కు చేరుకున్న వెంటనే రైతు నాయకుడు తికాయత్ తీవ్రమైన కామెంట్లు టీఆర్ఎస్ పార్టీ మీద చేశాడు. బీజేపీకి బి టీమ్గా టీఆర్ఎస్ పార్టీ ఉందని తేల్చేశాడు. ఇదంతా ఒకెత్తైతే ప్రధానమంత్రి మోడీ అపాయింట్మెంట్ను కేసీఆర్ కోరలేదని పీఎంఓ స్పష్టం చేసింది. మోడీని కలవడానికి కూడా ప్రయత్నం చేయలేదని తేల్చేసింది. సాధారణంగా ఎవరైనా ప్రధానమంత్రిని కలవడానికి ముందుగా రాతపూర్వక విజ్ఞప్తి చేయాలి. ఆ తర్వాత ప్రాధాన్యతాక్రమం సబ్జెక్టు ఆధారంగా అపాయింట్మెంట్ను పీఎంఓ ఫిక్స్ చేస్తోంది. ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ రాతపూర్వకంగా ఎలాంటి విజ్ఞప్తి చేయలేదని పీఎంఓ కార్యాలయం స్పష్టం చేసింది. సో వరి ధాన్యం విషయంలో కేసీఆర్ ఢిల్లీలో ఆడిన గేమ్ బయటపడింది. ఇందిరాపార్క్ వద్ద ఒకరోజు ధర్నాకు దిగిన కేసీఆర్ రైతుల కోసం ఉద్యమిస్తానని శపథం చేశాడు. కేంద్రం మెడలు వంచైన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చాడు. బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయలేమని చెప్పిన కేంద్రం ముడిధాన్యం కొంటామని చెప్పింది. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ కేంద్ర నిర్ణయంపై వ్యతిరేకత లేదు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మోడీ సర్కార్ నిర్ణయంపై కేసీఆర్ ధ్వజమెత్తాడు. అందుకు ప్రతిగా బాయిల్డ్ ముడి రైస్ కొనుగోళ్ల వెనుక ఉన్న బాగోతాన్ని బీజేపీ బయటపెట్టింది. బాయిల్డ్ రైస్ రూపంలో 7 ఏళ్లుగా సుమారు 12,000 కోట్లు పక్కదోవ పట్టించారని టీఆర్ఎస్ నేతలపై దుమ్మెత్తిపోసింది. విచారణకు సిద్ధం కావాలని తెలంగాణ బీజేపీ సవాల్ చేసింది. ఆ క్రమంలో ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ ఏదో తేల్చుకుంటాడని చాలామంది అనుకున్నారు. కానీ మోడీని కలవకుండానే వెనుతిరగడం వెనుక 12 కోట్ల రూపాయల భాగోతం ఉందని బీజేపీ సరికొత్త ఆస్త్రాన్ని బయటకు తీసింది. దీనికి ప్రతిగా గులాబీదళం ఎలాంటి ఆస్త్రాన్ని తయారు చేస్తుందో చూడాలి.